అపొస్తలుల హతసాక్షులు వీక్షిస్తున్న లవ్ గోస్పెల్ వీక్షకులకు శుభవందనాలు. బర్తలోమయి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో బర్తలోమయి అని పిలువబడుతున్నాడు. కానీ యోహాన్ సువార్తలో మాత్రం నతానియేలు అని పిలువబడుతున్నాడు. నతానియేలు అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరము అని, దేవుని యొక్క బహుమానం అని అర్థం. బర్తలోమయి అనగా తొలమయ్యి కుమారుడు అని అర్థం. బర్తలోమయి అనే పదం అరామిక్ పదం. అరామిక్ భాష నుంచి వచ్చినటువంటి బర్తలోమయి అనే దానికి తొలమయ్యి కుమారుడు అని అర్థం. గలలియాలోని కానా అనే ప్రాంతంలో తొలమయ్యి కుమారుడు అని పిలువబడుతున్నాడు బర్తలోమయి. ఈ ప్రాంతం నజరేతుకు 5 మైళ్ళు దూరంలో ఉంది. బర్తలోమయిగా పిలువబడుతున్న నతానియేలు ధర్మశాస్త్రమును చక్కగా చదివినవాడు. ఎల్లప్పుడూ దేవుని గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి ధ్యానిస్తూ ఉండేవాడు. ఊహాలోకంలో ఉండటం ఈయనకు అలవాటు. అయితే మొట్టమొదటి యేసుక్రీస్తు వారు ఈ నతానియేలుని అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడు చూశారు. యోహాన్ సువార్త 1:48 ఉంటుంది. యేసు నతానియేలుని చూసిన సంగతి ఆయన గుర్తించక ఊహాలోకంలోనే విహరిస్తున్నాడు. అది ఆయన అలవాటుగా మారిపోయింది. నతానియేలుకి మంచి స్నేహితుడు ఫిలిప్పు. స్నేహితుడైన ఫిలిప్పు ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి వ్రాస్తారో ఆయన కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని ఆయనతో చెప్పాడు. నతానియేలు ధర్మశాస్త్రంను బాగా ధ్యానించేవాడు. లేఖననుభవం చాలా ఎక్కువ. అయితే ఫిలిప్పు ఈ మాట చెప్తున్నప్పుడు లేఖననుభవం కలిగినటువంటి నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని సందేహంగా అడుగుతున్నాడు. వచ్చి చూడమని ఫిలిప్పు చెప్పినప్పుడు ఆసక్తి గలవాడే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. వెంటనే యేసుక్రీస్తు వారు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. యోహాను సువార్త 1:47 ఎంతటి చక్కని సాక్ష్యము. మరెవరి గురించి యేసుక్రీస్తు ఇలా చెప్పలేదని గ్రహించి నతానియేలు గురించి యేసుక్రీస్తు వారు చెప్పుట విని నతానియేలు విస్మయం పొందాడు, ఆశ్చర్యపోతున్నాడు. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు యేసుక్రీస్తు వారిని అడగగా, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూచి తిని అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1:48 ఈ వచనం ఉంటుంది. అప్పటికే దేవుని గురించి ధ్యానంలో నిమగ్నమై ఉండిన నతానియేలు క్రీస్తు శక్తిని గ్రహించాడు. ప్రవక్తలు చెప్పిన మెస్సయ్య ఈయనే అని విశ్వసించాడు. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని సాక్ష్యమిచ్చాడు యోహాను సువార్త 1:49 క్రీస్తును గురించి ఇలాగూ సాక్ష్యమిచ్చిన మొదటి శిష్యుడు ఈయనే. నతానియేలు ఊహాలోకంలో సంచరించడం తెలిసినటువంటి క్రీస్తు వారు అతడు ఇంకా గొప్ప సంఘటనలో చూస్తాడని ఆశీర్వదించాడు. యోహాను సువార్త 1:51 నతానియేలు గురించి వేరే సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అయినా ఎటువంటి సమస్యల్లోనూ చిక్కుకొనకుండా క్రీస్తుని యథార్థంగా వెంబడించాడని మనం తెలుసుకోవాలి. ఇతని యందు ఏ కపటము లేదు అని మనము సాక్ష్యము పొందుటకు నతానియేలు జీవితం ఒక మాదిరికరం. అయితే యేసుక్రీస్తు వారి ఆరోహణం తర్వాత అపొస్తలుడైన బర్తలోమయి ఉత్తర ఇండియా పడమర తట్టు వరకు వచ్చి సేవ చేసినట్లు కనబడుతుంది. అంతేకాదు ఐథియోపియా, అర్మేనియా, ఇండియా, లైకోసియా, మెసపటోమియా, పర్జియా, ప్రిగి మొదలైన ప్రాంతాల్లో బర్తలోమయి సువార్త సేవను జరిగించాడు. అపొస్తలుడైన బర్తలోమయి ఉత్తర ఇండియా పడమర తట్టు వరకు వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఆయన హిబ్రీ భాషలో రాసినటువంటి యోహాన్ సువార్త ప్రతిని అక్కడ విడిచిపెట్టి వెళ్లాడు. 2వ శతాబ్దం కోల్కతా కోస్ట్ బాంబే రీజియన్ లో సేవ జరిగించినట్లు ఆధారాలు కనబడుతున్నాయి. తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగానికి సేవ చేయడానికి వెళ్లాడు. ఆ తర్వాత ఆసియా మైనర్ లో ఉన్న హియరోఫాలి పట్టణం ముందు సేవ చేసిన తన స్నేహితుడు అపొస్తలుడైన ఫిలిప్పుతో కలిసి కొంతకాలం సేవ చేశాడు. ఫిలిప్పుతో కూడా శిక్ష విధించబడి ఏదో ఒక కారణం చేత ఆఖరి నిమిషంలో విడుదల చేయబడ్డాడు. కానీ ఫిలిప్పు మాత్రం హతసాక్షిగా మరణించాడు. తూర్పు దిశలో పయనించి బర్తలోమయి క్రీస్తు శకము 60లో అర్మానియా దేశమందు తన సేవను ప్రారంభించాడు. అప్పటికే అపొస్తలుడైన తద్దయి క్రీస్తు శకం 43లో సేవ ప్రారంభించి సంఘమును స్థాపించున్నాడు. తద్దయి, బర్తలోమయి అని ఇద్దరు అర్మీనియా సంఘ పితరులుగా పిలువబడుతున్నారు. క్రీస్తు శకం 66లో వేల కొలది క్రైస్తవులతో సహా తద్దయి హతసాక్షిగా మరణించాడు. ఆయనతో పాటు ఎంతో మంది క్రైస్తవులు హతసాక్షులుగా మరణించారు. అయితే బర్తలోమయి తన సేవను కొనసాగించాడు. అక్కడ పరిపాలిస్తున్న రాజు యొక్క కుమార్తె మెదడు జబ్బుతో బాధపడుతుంది. మెదడు జబ్బుతో బాధపడుతుండగా ప్రార్థించి ఆమెను స్వస్థపరిచాడు. అలాగే రాజు పూజించిన విగ్రహాల్లో ఉండిన దెయ్యాలను కూడా వెళ్లబెట్టాడు. రాజును, అక్కడున్నటువంటి మరికొందరును బాప్తిసం పొందారు. అయితే ఈ అక్కడున్న శాస్త్రులు, అధికారులు, పూజారులు కోపోద్రేకులే రాజు యొక్క సహోదరుడైన ఆస్టియోజిస్ కు మొరపెట్టారు. అతడు బర్తలోమయ్యి బ్రతికియుండగానే చర్మాన్ని ఒలిచి ఆయనను తల క్రిందుగా సిలువ వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఈ విధంగా క్రీస్తు శకం 68లో చాలా ఘోరమైన హింసతో కూడినటువంటి హతసాక్షిగా మరణించాడు బర్తలోమయ్యి. బర్తలోమయ్యిగా పిలువబడుతున్న ఈ నతానియేలు యొక్క సమాధి అర్మీనియాలో ఉంది. క్రీస్తు శకం 508లో అనాస్టేసియస్ చక్రవర్తి ఆయన ఎముకలను టూరస్ తీసుకుని వెళ్లాడు. అక్కడ నుండి లిబార్లెంక, ఫ్యాన్విండో తీసుకుని వెళ్లి ఎముకలను క్రీస్తు శకం 988లో రోమ్కు తరలించారు. అయితే ప్రస్తుతం ఈయన ఎముకలో టైపర్ నది ఒడ్డున ఉన్న సెయింట్ బర్తలోమయి ఆలయం ముందు ఉన్నాయి. ఈయన చేయి ఎముకల్లో ఒకటి ఇంగ్లాండ్ దేశం ముందు క్యాటర్బరీ దేవాలయంలో ఉన్నాయి. ఈ విధంగా బర్తలోమయిగా పిలువబడే నతానియేలు అద్భుతమైన సేవను జరిగించి హింసతో కూడినటువంటి మరణాన్ని పొందుకున్నాడు, హతసాక్షిగా మరణించాడు. ఈ విధంగానే మరికొందరి అపొస్తలుల హతసాక్ష్యముల యొక్క వివరాలు క్లుప్తంగా ఈ ఛానల్లో ఉన్నాయి. గనుక వాటిని వీక్షించాలని మీకు గుర్తు చేస్తున్నాం. సర్వశక్తి గల దేవాతి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.